हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్లు అయితే ఇవ్వగలుగుతానండి ఇంకా ముందు ఇంకా మంచి విషయాలు అయితే నేర్చుకుందాం ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా విషయంలోకి వస్తే ఈ రోజు యానం పరిస్థితి కోవిడ్ 19 తర్వాత యానం స్థితిగతులు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాకినాడ నుండి యానంకు 30 కిలోమీటర్లు రై రై అనుకుంటూ యానం బీచ్కి అయితే చేరుకున్నామండి చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్లో ఉంటుంది మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇంతకుముందు ఇక్కడైతే లాంచీలు అంటే యానం నుంచి ఎదుర్లంకి వెళ్ళడానికి ఎదుర్లంకి నుంచి యానం రావడానికి ఇక్కడైతే లాంచీలు అయితే అప్పుడు ఏర్పాటు చేశారు ఇప్పుడు బాలయోగి వారధి కట్టడం వల్ల అక్కడ నుండే ప్రయాణాలు సాగిస్తున్నారు ఇంతకుముందు లాంచీలు ఉండేటప్పుడు చాలా చాలా బాగుండేది కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా బ్రిడ్జిలు పెట్టడం వల్ల ఇప్పుడైతే ఆ సమస్య అయితే లేదు లంగర్ వేసిన లాంచీల ప్రదేశం అండి ఇది ఇప్పుడైతే గోదావరి స్నానాల కోసం గోదావరి పుష్కరాల కోసం ఇక్కడైతే ఎయిర్పోర్ట్ అయితే చేశారు మంచిగా చూస్తున్నారు కదండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది యానం ఎదుర్లంక అనే ప్లేస్లో ఆంధ్రలో పుట్టిన వ్యక్తి ప్రతి వ్యక్తి చూడాల్సిన ప్రదేశం కూడా ఇది ఇక్కడ మార్కెట్ కూడా ఉందండి ఈ మార్కెట్లో మనకి పులస చేపలు కూడా దొరుకుతాయండి పులస ఒక్కొక్క చేప 1200 అయితే చెప్పారండి ఇంత చిన్న చేప ఒక కేజీ కూడా లేదు 1200 ఏంటి 2000 ఏంటి ఒక్కొక్కరు 50000 పెట్టుకుంటారు ఏంటి ఈ ప్రాముఖ్యత అంటే ఇది వేరే దేశాల్లో పుట్టి అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి సముద్ర మార్గం నుంచి ట్రావెల్ అయ్యి మన యానం చేరుకుంటాయి యానం నుంచి గోదావరి ఉంటుంది కదండి ఆ గోదావరి గుండా ప్రవేశించి మన ధవళేశ్వరం బ్రిడ్జ్ వరకు అయితే ఇవి ప్రవేశిస్తాయండి అంటే గోదావరిలోకి రాగానే మట్టి వాసన తగులుతుంది అన్నమాట వీటికి ఈ మట్టి వాసన తగలడం వల్ల ఒక టేస్ట్ అనేది ఈ చేపకి ఏర్పడింది అన్నమాట ఆ టేస్ట్ కోసం చాలామంది క్యూ కడతారనమాట అందుకే ఈ ఒక సామెత కూడా ఉందండి రాజమండ్రిలో అయితే పెళ్ళం పుస్తలమ్మైనా సరే పులస చేప కొని తీరాల్సిందే ఈ పులస చేప సముద్రంలో ఉండేటప్పుడు ఇలస అంటారండి అది గోదావరిలోకి ప్రవేశించేటప్పుడు పులసగా మారుతుంది బకెట్లో ఈ సేరమైన చూస్తున్నారు కదండి ఇది గోదావరిలోనే గోదావరి ఒడ్డునే అంటే ఒడ్డు బాగానే ఈ సేరమైన అనేది దొరుకుతుంది అన్నమాట ఇది వలలకైతే చిక్క కాటన్ చీరలతోని చున్నీలతో అయితే పట్టేసుకోవచ్చు మీరు మాత్రం గోదావరిలో దిగకండి అది మత్స్యకారులకు మాత్రమే అలవాటైన పని సో మీరైతే అలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు ఓకే ఈ సీరమేను కేజీ 6000 అయితే చెప్పుకున్నాం ఇంకా వీటితో వడలు కూడా చేస్తారండి ఈ సీరమేతో వడలు చేస్తారు చిన్న చిన్న రొయ్యలే ఉంటాయి కానీ రొయ్యలు కాదు ఓకే బకెట్లో చూసారు కదా అట్లనే ఉంటాయి చిన్న చిన్నగా శివలింగానికి ఈ రెండు ఏనుగులు కూడా ఒక ప్రతీక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే కార్తీక మాసంలో అయితే ఈ ఏనుగులు కూడా అంటే ఆ తొండంలో నుంచి వాటర్ వస్తుంది అనమాట వాటర్ వచ్చి శివలింగం మీద పడుతుంది అనమాట ఆ దృశ్యం చూడడానికి చాలా కనులు విందుగా అయితే ఉంటుంది మీరు కూడా కార్తీక మాసంలో వెళ్ళి చూడొచ్చు ఆ శివలింగానికి మెట్లు ఉంటాయండి శివలింగం పైకి వెళ్ళడానికి ఆ పైకి వెళ్ళి చూస్తే గోదావరి మొత్తం బాలయోగి వారధి కూడా మనకి కనిపిస్తుంది సాయంత్ర సమయాన సూర్యరశ్మి నేరుగా గోదావరి మీద పడేటట్లుగా చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి గోదావరికి ఎదురుగా ఈ శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారండి నామాలు కూడా గోదావరి వైపే ఉన్నాయి కదా ఓం
హర హర మహాదేవ శంభో శంకర. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ మూవ్. ఈ శివలింగం నుంచి మనం ముందుకి మన ప్రయాణం సాగినట్లయితే జీసస్ ప్రతిమను మనం చూడగలమండి. చాలా అద్భుతంగా ఆ జీసస్ ప్రతిమను నెలకొల్పారండి అక్కడ. మనం ప్రయాణం చేసే ఈ దారి ఏదైతే ఉందో ఆ దారి పొడవున ఎంతో అద్భుతంగా కొన్ని విగ్రహాలు అయితే మనం చూడగలమండి. చూస్తున్నారు కదా రాజీవ్ గాంధీ స్టాట్యూ, అది కూడా రాజీవ్ గాంధీ పార్క్ అంటారు దాన్ని. పార్క్ లాగా అందరూ కూర్చోవడానికి జారుడు బల్లలు చిన్నపిల్లలకి చాలా ఉన్నాయి.
ముందుగా చెప్పుకున్నాం కదండి చీరమైన ఎలా పడతారో అనేసి చూస్తున్నారు కదా చీరలా ఉండే వలన్మాట అది గోదావరి ఒడ్డనే దొరికే సంపద